మనిషి గొప్పదనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్నదంతా మన దృష్టిలోనే ఉంటుంది. మీ అపజయాలు మీరు వేసే తప్పుడడుగులని ఎప్పుడూ అనుకోకండి, అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయాలో తెలిపే పాఠాలు. మంచి రోజు చెడ్డ రోజు అని ఏ రోజు ఆ పేరును తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మీ ఆలోచనలే దానికి కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మనకు మంచిదే. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఉరిమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంటుంది. విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 పనులు ఖచ్చితంగా చేయాలి. ఏంటంటే ఎప్పటి పనులు అప్డేట్ చేయాలి, ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి, ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. మన చేతికి ఉన్న అన్ని వేలు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేం. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రుణ్ణి మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్థం. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు. అంతేకాని వారిని నలుగురిలో చులంగల చేసి మాట్లాడకు. ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు. అంతేగాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అందరూ నావాలే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషిని ప్రేమ విషం కంటే ప్రమాదం. వెతుక్కుంటూ వెళ్లకు, అవమాన పడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. మనం జీవిస్తున్నది నటన ప్రపంచం. అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం, కానీ అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం. మన చెడుని కోరేవారు నీ తప్పుని మాత్రమే చూపిస్తారు, అదే మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. కోపం రావడం మానవ సహజం, అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే మనిషికి ఉండవలసిన అసలైన విజ్ఞత. మన పంటని చీడపురుగుల నుండి, అలాగే మన మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా జీవితం అయినా అంతా వ్యర్థమే. నమ్మకం ప్రాణం రెండు ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని ఎప్పుడూ నమ్మకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.